అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి, వాటి నుంచి పూత వచ్చేసి అది కాపు టైంకి వచ్చేంత వరకు హెల్దీగా ఉండడానికి మెయిన్ పిల్లర్ పాయింట్ వచ్చేసి సాయిల్ భాగం. సాయిల్ భాగంలో అన్ని రకాల న్యూట్రిషన్ కంటెంట్ అనేవి ఎక్కువ మోతాదులో ఉన్నాయా, ఆ న్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి వేరు భాగానికి అందడం జరుగుతుందా లేదా అనేసి ఈ టూ ప్రాసెస్ సాయిల్ భాగంలో మంచిగా జరిగినప్పుడే మిగతా మొక్కలు గ్రోత్ అవ్వడం కానీ వాటి నుంచి మొగ్గలు స్టార్ట్ అవ్వడం, మొగ్గలు ఇలా ఏవైతే మీరు వీడియోలో చూస్తున్నారో ఫ్లవర్స్లా మారడం జరుగుతూ ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాయిల్ భాగం ఎంత మంచిగా అంటే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చుతో మనము ఏ ప్రాసెస్లో హెల్దీగా గ్రోత్ చేసుకోగలుగుతాం అనేది ఈరోజు మెయిన్ టాపిక్. మీరు స్టార్టింగే చూసుంటారు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ సాయిల్ భాగం హెల్దీగా ఉండడం, సాయిల్ భాగంలో తగినన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉండడం. ఈరోజు సాయిల్ భాగంలో పిహెచ్ లెవెల్స్ గురించి మనం తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో పిహెచ్ లెవెల్స్ గురించి వాటి యొక్క డీటెయిలింగ్ చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను. అదేవిధంగా మనము మన మొక్కలకి పిహెచ్ లెవెల్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామనేసి ఈరోజు ఈ వీడియో మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి, సరేనా? మెయిన్ మనకి సాయిల్ భాగం హెల్దీగా ఉన్నప్పుడు మొక్కలు గుబురుగా రావడం, మొక్కలకి ఏమైతే చిగుర్లు స్టార్ట్ అవుతాయి అందులో నుంచి మొగ్గలు స్టార్ట్ అవ్వడం, ఆ మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండేది. సాయిల్ భాగంలో ఎక్కువ కంటెంట్ పిహెచ్ లెవెల్స్ అనేవి టైం టు టైం మనం చెక్ చేస్తూ ఉండాలి. అవి ఎలా అంటే మన గులాబీ మొక్కలు, మందారం మొక్కలు, అదేవిధంగా కొన్ని కూరగాయ మొక్కలు, అటువంటి మొక్కలకి పిహెచ్ లెవెల్స్ అనేవి చాలా చాలా అవసరం అవుతాయి. సో ఈ పిహెచ్ లెవెల్స్ అనేవి మనకి సిట్రస్ లెమన్లో దొరుకుతుంది, అదేవిధంగా బత్తాయి కాయల్లో దొరుకుతాయి. సో ఈ సిట్రస్ అనేది ఒక లెవెల్కి వరకే ఉండాలి. ఈ పిహెచ్ లెవెల్స్ అనేది క్వాంటిటీ మనము తగినంత మోతాదులో ఇచ్చుకోవాలి. అది మీరు మొక్క ఎదిగే ప్రాసెస్ని బట్టి, మనకి చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, ఇంకా చాలా పెద్ద మొక్కలు ఉండడం జరుగుతాయి. సో ఆ మొక్కల ప్రాసెస్ని బట్టి మనం పిహెచ్ లెవెల్స్ని అందించడం జరగాలి. లేదా మీకు పిహెచ్ లెవెల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. సో ఆ ఎక్విప్మెంట్స్తో మీరు పిహెచ్ లెవెల్స్ ఎంత మోతాదులో ఉండాలి అనేది చూసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనకి 5.8 రేషియోలో పిహెచ్ లెవెల్స్ ప్రతి కుండి భాగంలో ఉన్నట్లయితే ఆ మొక్క ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వగలుగుతుంది, ఓకేనా? సో మనకి ఈరోజు పిహెచ్ లెవెల్స్ చాలా చాలా ఈజీగా దొరికే ఒక ఇంగ్రీడియంట్తో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ప్రాసెస్ చూసేసుకుందాము, రండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే జస్ట్ ఈ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లిక్విడే మన సాయిల్ భాగానికి ఎంతో స్ట్రాంగ్నెస్ని ఇవ్వడానికి, ఈవెన్ కాల్షియం, పొటాషియం, నైట్రోజన్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి లెమన్ జ్యూస్, జస్ట్ హాఫ్ లెమన్, పెద్ద సైజ్ లెమన్ ఉంటుంది కదా అందులో హాఫ్ లెమన్ జ్యూస్ అనేది మనం తీసేసుకున్నాము. ఈ జ్యూస్ని 7 లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్లో ఎక్కువ పుల్లదనం ఉంటుంది, అంటే సిట్రస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకేసారిగా ఈ టైప్ ఆఫ్ జ్యూస్ని జస్ట్ 1 లీటర్ 2 లీటర్స్ వాటర్లో యాడ్ చేయకూడదు. మన సాయిల్ భాగంలో పిహెచ్ లెవెల్స్ అనేవి కంటిన్యూస్లీ ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ సిట్రస్ అయినా కానివ్వండి, మన మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో డైరెక్ట్గా ఈ లెమన్ జ్యూస్ని సాయిల్ భాగంలో ఇవ్వకుండా ఇలా డైల్యూట్ ప్రాసెస్ చేసేసి ఇవ్వండి. సో ఇలా మనం తీసేసుకున్న హాఫ్ లెమన్ జ్యూస్ని 7 లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా టోటల్గా మనం యాడ్ చేసేసుకుంటే ఇది పిహెచ్ కంటెంట్, సిట్రస్ లెవెల్స్ తగిన మోతాదులో ఉన్న ఫర్టిలైజర్గా రెడీ అయిపోతుంది. దీన్ని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మన మొక్కలలో సాయిల్ భాగంలో ఇవ్వాలి.
ఎక్కువగా మనకి వెజిటేబుల్స్ ప్లాంట్స్ పెంచే వాళ్ళు ఉంటారు. సో వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచే వాళ్ళు ఎవ్రీ 15 డేస్కి కంపల్సరీ ఇవ్వండి. అదేవిధంగా మన గులాబీ మొక్కలు ఎక్కువగా సిట్రస్ని ఆస్వాదిస్తాయి. సో పిహెచ్ లెవెల్స్ని ఎక్కువగా తీసుకుంటాయి. వాటిని 15 డేస్కి ఒకసారి ఇవ్వండి. మన మందారం మొక్కలకు వచ్చేసి మీరు మంత్లీ 1 ఇచ్చినా నో ప్రాబ్లం. అదేవిధంగా మంత్లీ 2 ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. బట్ ఇంత రేషియో మాత్రమే మీరు క్యారీ చేయాలి. జస్ట్ 1/2 లెమన్ జ్యూస్ తీసేసుకొని ఒక 7 లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో వేసేసుకుంటే, సాయిల్ అనేది మనం ఏమైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొచ్చి రిపోర్టింగ్ చేసినప్పుడు సాయిల్ భాగంలో సాయిల్ మిక్సింగ్ ఉంటుందో అంతే కంటెంట్ పిహెచ్ లెవెల్స్ ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తున్నప్పుడు అండ్ మిగతా అదర్ సోర్సెస్ని మనం ఇస్తున్నప్పుడు అవి తీసుకోగలిగి ఇలా అందంగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా రావడం జరుగుతాయి. ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇవ్వచ్చు, ఇదొక ప్రాసెస్. లేదా మనకి టోటల్గా కొన్ని పిచ్చి మొక్కలు రావడం జరుగుతూ ఉంటాయి, ఆ పిచ్చి మొక్కల్ని అవాయిడ్ చేసే ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్ యూజ్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా కూడా నేను మీకు చీమలకి ఆఫిడ్స్, మిల్లీ బగ్స్, ఆకుల మీద మచ్చలు రావడం, ఫంగస్ అటాక్ అవ్వడం, వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఫర్టిలైజర్ అనేది చెప్పాను, ఆరెంజ్ పీల్స్ గురించి. సో ఆ ఆరెంజ్ పీల్స్లో ఈ అదేవిధంగా ఆరెంజ్ పీల్స్తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశారు కదా, సో సేమ్ ప్రాసెస్లో మీరు ఈ లెమన్ పీల్స్తో కూడా ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేయచ్చు. అంటే స్ప్రే చేయండి. స్ప్రే చేసినట్లయితే మీకు పెస్ట్కి సంబంధించి రిలీఫ్ ఉంటుంది, అదేవిధంగా మొక్కలకి సంబంధించి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ కలర్ఫుల్గా మీ చిన్ని నందనవనం అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? సో ఈ వేలో మీకు ఏ వే నచ్చినా కానివ్వండి, ఆ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి. సో మనము ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ ఫర్టిలైజర్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము. అండ్ సాయిల్ భాగంలో ఇచ్చే ప్రాసెస్ కూడా మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చాలా చీపెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇది. దీంతో మన సాయిల్ భాగం చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ మీ దగ్గర ఆరెంజెస్ ఉన్నా కానివ్వండి, ఆరెంజెస్ పీల్స్ ఉన్నా కానివ్వండి, ఆ వేస్టేజెస్తో మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేయొచ్చు. ప్లస్ మనం ఏమైతే వెజిటేబుల్స్తో కంపోస్ట్ ప్రిపేర్ చేస్తామో అలాంటప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ పీల్స్ అనేవి వేసేసుకున్నప్పుడు కంపోస్ట్ స్ట్రాంగ్గా రెడీ అవ్వడం జరుగుతుంది. అంటే పిహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి. సరేనా? సో ఇలా మనము వాటరింగ్ చేసేసుకుందాము అన్ని మొక్కలకి. సాయిల్ భాగంలో ఈవెన్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి పూర్తిగా పీల్చుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే న్యూట్రిషన్స్ అనేవి సాయిల్ భాగంలో ఇమిడిపోతాయి, వెంటనే రిలీజ్ చేయడం జరుగుతాయి. ఆ ఫర్టిలైజర్స్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ స్లోగా కాకుండా వెంటనే యాక్టివేట్ అవుతాయి. అండ్ సాయిల్ భాగంలో కొన్ని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ కూడా పూర్తిగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగా మనం అన్ని మొక్కలకి ఈ వాటర్ని ఇచ్చేసుకొని మీతో కలుస్తాను. అండ్ ఫైనల్గా మనము ఫ్లేవర్స్ వాటన్నిటిని కూడా చూసేసుకుందాం. మన ఈ పిహెచ్ లెవెల్స్ ప్లస్ సిట్రస్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా కంటిన్యూ చేయండి. దీనికి స్పెషల్గా మనము ఫర్మెంటేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. వితిన్ 1/2 అవర్ కానివ్వండి, 1 అవర్ కానివ్వండి, ఫర్మెంటేట్ ప్రాసెస్ కూడా మనకు అవసరం లేదు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ 1/2 లెమన్ ఉన్నట్లయితే మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా? సో మిస్ అవ్వకండి ఈ ఫర్టిలైజర్ని. ఏమైతే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి, పెస్ట్ అటాక్ అనేది లేకుండా ఉండడానికి, 90 డేస్ ఇంకా మనకి చీమలు, దోమలు అవన్నీ కూడా మన మొక్కల మధ్య ఎక్కువ అవ్వడం జరుగుతుంది అనేసి సమ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్. ఓకేనా? సో ఇది రెండు రకాలుగా మొక్క ఎదగడానికి, మొక్కకు ఎటువంటి చీడపీడలు పట్టకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. సరేనా? సో ఇంకా మనం ఫైనల్గా
మన రిజల్ట్ చూసేసుకుందాము, మన ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసేసుకుందాము. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ ఫ్లేవర్స్ మనకి 2 రావడం జరిగింది. మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాము అండ్ కింద భాగంలో, ఓకేనా? సో ఫ్లేవర్స్ చూసేటప్పుడు మీకు ఈ ఫ్లేవర్స్ అన్ని ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో మన ఫ్లేవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మనము ఏమైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వస్తున్నామో, సో ఆ గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇంత పెద్ద సైజులో ఫ్లేవర్స్ కానివ్వండి, ఆ రంగు కానివ్వండి, ఆ షైన్ లుక్ కానివ్వండి లేదు. ఏదైతే మనం ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశామో అప్పుడు మాత్రమే గ్రీనరీ వైజ్ కానివ్వండి, ఫ్లేవర్స్ సైజ్ కానివ్వండి, మొగ్గలు రాలకుండా ఉండడం కానివ్వండి జరుగుతుంది. మొగ్గలు రాలకుండా ఉండడం టోటల్గా ఆగి పువ్వులు పెద్ద సైజులో రావడం జరుగుతున్నాయి. చూసారా ఎంత షైనీ లుక్గా ఉన్నాయి అనేది, సరేనా? సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా ఇలాగే మనం అన్ని ఫర్టిలైజర్స్ గురించి, మొక్కలకి ఉన్న ప్రాబ్లమ్స్ని వితిన్ సెకండ్స్లో మనం ఎలా దూరం చేసేసుకోవచ్చు, ఈ విధంగా వీడియోస్లో లైవ్స్లో మనం తెలుసుకుందాము. సో ఇంకా మనం ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యూర్ ప్యూర్ రెడ్ కలర్ అసలు చూసారా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ రెడ్ కలర్, కలర్ చేంజెస్ మీరు చూడొచ్చు. ఇది చాలా డార్క్, ఇది కొంచెం లైట్ అండ్ ఇందులోనే మన వైట్ మందారం చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి పింక్ మందారం, ఆ తర్వాత అటు సైడ్ ఉన్న వైట్ మందారాలు, ఇట్ సైడ్ కూడా మందారాలు ఉన్నాయి. అండ్ బెంగళూరు ఫ్లేవర్ మనం మర్చిపోయాము అసలు స్టార్టింగ్ నుంచే. సో మీరు ఇటు నుంచి చూడొచ్చు, చూసారా? సో ఆ గ్రీనరీలో ఫుల్గా దాక్కుపోయింది, చాలా బాగుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సిట్రస్ ఫర్టిలైజర్ గురించి. ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా తప్పకుండా వాడండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి చేయడం జరిగింది. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం.